కాంగ్రెస్ ప్రభుత్వంలో క్రీడలకు మహర్దశ వచ్చిందని తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ శివసేనారెడ్డి తెలిపారు. గ్రామీణ స్థాయి నుంచి క్రీడాకారులను ప్రోత్సహించేందుకు సీఎం కప్ నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ నెల 21 నుంచి రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో క్రీడలు ప్రారంభమవుతాయన్నారు. ఇందుకు సంబంధించిన క్రీడాజ్యోతిని రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎల్బీ స్టేడియంలో ప్రారంభించనున్నట్లు వివరించారు. గ్రామ మండల జిల్లా స్థాయి నిర్వహిస్తామన్నారు. రాష్ట్ర స్థాయిలో రాణించిన వారికి నవంబర్ 28 నుంచి డిసెంబర్ 5 వరకు పోటీలు నిర్వహిస్తామని తెలిపారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. పారదర్శకంగా పోటీలను నిర్వహిస్తామని, ఇందుకు అన్ని జిల్లాల కలెక్టర్లు క్రీడాధికారులతో చర్చించామన్నారు. గెలుపొందిన వారికి భవిష్యత్తులో ఉద్యోగాలు ఉపయోగపడేలా సర్టిఫికెట్లు అందిస్తామని వెల్లడించారు. సీఎం కప్ ఏర్పాటు చేయబోతున్నాం. దానికి సంబంధించిన అన్ని సన్నాహకాలు ఆల్మోస్ట్ కంప్లీట్ అయినాయి. రేపు సాయంత్రం 3వ తారీఖు సాయంత్రం 4 గంటలకి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా క్రీడా జ్యోతిని ప్రారంభించబోతుంది. టార్చ్ ఆన్ చేసిన తర్వాత మన సీఎం కప్కు సంబంధించిన సన్నాహాలు ప్రారంభమైనవి. ఈ నెల 21వ తారీఖు నుంచి ప్రతి గ్రామంలో, తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని గ్రామాలలో గ్రామస్థాయి సీఎం కప్ పోటీలు ప్రారంభం కానున్నాయి. క్రీడాజ్యోతి 33 జిల్లాలకు రేపు మన దగ్గర ప్రారంభమై ఇక హైదరాబాద్ లో తిరిగి దాదాపు 16 రోజులు 33 జిల్లాలు, హైదరాబాద్ నుంచి వికారాబాద్ అట్లా ఒక రూట్ మ్యాప్ ప్రకారం 33 జిల్లాలు కంప్లీట్ చేసుకుని మళ్లీ హైదరాబాద్ చేరుకుంటారు.